మిత్రులకు నమస్కారం. మిత్రులారా, నిన్న శనివారం అనుకోకుండా శాకుంతలం సినిమా చూడడం జరిగింది. నిజానికి ఈ సినిమాకి రివ్యూలు కొద్దిగా నెగిటివ్గా ఉన్నాయి. పైగా ఈ మధ్యన సినిమాలు చూడడం కూడా కొద్దిగా తగ్గించాను. కానీ ఈ సినిమాకి వెళదాము అని ప్రపోజల్ తెచ్చిన వాళ్ళ కారణంగా ఆ సినిమాకి వెళ్ళాను. కానీ సినిమా చూస్తున్నప్పుడు నేను పసిగట్టిన రెండు మూడు విషయాలు మీకు చెప్పడం కోసం ఈ సినిమా మీద రివ్యూ మొదలుపెట్టాను. సినిమాను 3D తీశారు. ఆ 3D ఎఫెక్ట్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎందుకంటే ఈ మధ్య నేను అవతార్ సినిమా 3D చూశాను. నాకు డౌట్ వచ్చి ఒక్కసారి ఆ 3D ఆ లెన్స్ తీసి చూసినా సరే నాకు పెద్ద తేడా కనపడలేదు. కానీ ఈ చిత్రంలో డైమెన్షన్ని చాలా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే ఆ రాళ్ళు లేకపోతే బాణాలు పొల్ల లాంటివి మన మొహం మీదకి వచ్చినట్టుగానే అనిపించింది నాకు. ఈ శకుంతల కథ మనకు మహాభారతంలో కనపడుతుంది. ఈ శకుంతల కథని మహాకవి కాళిదాసు చాలా హృదయంగా రచించాడు. పాలించేవాడు వాడి వాసనలే కరెక్ట్ కాబట్టి మనం జాన్ కీట్స్, షేక్స్పియర్ అంటూ ఉంటాం. కానీ కాళిదాసుని మించిన కవి ఈ ప్రపంచంలో ఇంకొకరు లేరు. ఆయన రాసిన అభిజ్ఞాన శాకుంతలం ఇప్పటికీ కూడా క్లాసికల్, దాన్ని మించింది ఇంకొకటి లేదు. ఇప్పటికీ అదే అమరమైన ప్రేమ కథ. ఈ కథను ఆధారం చేసుకునే ఈ సినిమాను తీశారు. ఏదైనా కథను లేదా నాటికను సినిమాగా తీసేటప్పుడు అది చాలా ఎక్కువ వస్తుంది కాబట్టి కాంపాక్ట్గా చేసుకుంటూ కథను సర్దుకుంటూ వస్తారు. కానీ శకుంతల కథ చాలా చిన్నది, దీన్ని క్లుప్తంగా చెప్పొచ్చు. దీనిని సినిమా నిడివికి సరిపోయేలా సర్దాలి కాబట్టి కథలోని ప్రతి చిన్న డీటెయిల్ని కూడా చాలా వివరంగా ఇచ్చుకుంటూ వచ్చారు. కాబట్టి మనం ఆ గ్రంథం చదివినట్టే లెక్క ఈ సినిమా చూస్తే 3D ఎఫెక్ట్స్, సంగీతం, పాటలు అన్నీ చక్కగా ఉన్నాయి. పాత్రధారులు అందరూ కూడా ఆయా పాత్రలకు చక్కగా న్యాయం చేకూర్చారు. కథను సినిమా నిడివికి సరిపెట్టడం కోసం కొద్దిగా పాటలు అవి ఎక్కువ పెట్టారు. కొంత సాగదీసినట్టుగా ఉండడంతో సినిమాకు రివ్యూలు చెప్పేవాళ్ళు తక్కువ రేటింగ్ ఇచ్చినట్టున్నారు. కురువంశం గురించి, భరతుడు గురించి మనకు తెలియాలి అంటే కనుక ఈ సినిమా చూస్తే చాలు, చక్కగా అర్థమవుతుంది. నాకు తెలిసి శకుంతల కథ అందరికీ తెలుసు. కానీ ఇక్కడ రివ్యూ చెప్తున్నాం కాబట్టి ఆ కథని కొద్దిగా క్లుప్తంగా మీకు చెబుతాను. విశ్వామిత్ర మహర్షి భయంకరమైన తపస్సు చేస్తూ ఉండడంతో ఇంద్రుడు కంగారు పడి అతని తపస్సు భగ్నం చేయడం కోసం మేనకను పంపుతాడు. మేనక తన హొయలు, నాట్యము చూపించి ఆయన తపోభంగానికి కారకురాలవుతుంది. ఆ తపోభంగం వల్ల, వారిద్దరి కలయిక వల్ల మేనకకు ఒక ఆడబిడ్డ జన్మిస్తుంది. మేనక ఆ బిడ్డను భూమి మీద వదిలి తిరిగి స్వర్గానికి వెళ్ళిపోతుంది. ఆ బిడ్డను రక్షించడానికి పక్షులు ట్రై చేస్తూ ఉంటాయి. ఆ బిడ్డ కన్వ మహర్షి ఆశ్రమానికి చేరుతుంది. ఆయన ఆమె పక్షుల చేత రక్షింపబడ్డ బిడ్డ కాబట్టి ఆమెకు శకుంతల అని పేరు పెడతారు. పిల్ల పెరిగి పెద్దదైన తర్వాత ఆ దేశపు రాజు అయిన దుష్యంత మహారాజు ఆమెను చూసి వలచి ఆమెను గాంధర్వ వివాహం చేసుకుంటాడు. ఆ కలయిక వల్ల ఆమెకు ఒక బిడ్డ పుడుతుంది. కానీ రాజుగారు నేను వెళ్ళి మళ్ళీ వస్తాను అంటాడు. కానీ దూర్వాసుడి శాపం వలన ఆయన శకుంతలను మర్చిపోతాడు. దూర్వాస మహాముని ఆ శాప పరిహారంగా చిన్న విషయం చెబుతాడు. ఆ దుష్యంతుడు ఏదైనా తన గుర్తుగా ఆమెకు ఇచ్చిన వస్తువు ఉంటే దానిని చూస్తే ఆయన మొత్తం విషయాన్ని మళ్ళా గుర్తుకు తెచ్చుకుంటాడు అని. దుష్యంతుడు తన గుర్తుగా శకుంతలకు తన చేతి అంగుళీయకాన్ని, అంటే ఉంగరాన్ని ఇస్తాడు. శకుంతల ఆ ఉంగరాన్ని నదిలో పారేసుకుంటుంది. అందువల్ల ఆమె అతని దగ్గరికి వెళ్ళినప్పుడు గుర్తుపట్టడు, తను బయటకు వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఒక చేప పొట్టలో నుండి వచ్చిన ఆ ఉంగరం చూసి ఆయన మొత్తం గతాన్ని స్ఫురణకు తెచ్చుకుంటాడు. చివరకు వెతికి ఆమెను పట్టుకుంటాడు. వారికి పుట్టిన బిడ్డే భరతుడు. ఈ కథ చాలా అద్భుతంగా హృదయంగా తీశారు. సినిమా నిడివి కోసం కథను కొద్దిగా సాగదీశారు, అంటే పాటలు ఎక్కువ పెట్టి చేశారు. అది తప్పిస్తే సినిమా మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. నేను ఈ రివ్యూ చేయడానికి కారణం ముఖ్యంగా రెండు విషయాలు. ఒకటి, శకుంతల జననం గురించి చిత్రంలో ఒక పాత్ర ఇంకో పాత్రకు చెబుతూ పరలోకానికి మనుష్యులకు ప్రవేశము లేదు కాబట్టి ఆ బిడ్డను అక్కడ వదిలి మేనక వెళ్ళిపోతుంది అని చెబుతుంది. ఇదే ఏంటండి, మన గ్రంథాల్లో ఎక్కడ పరలోకం అన్న మాట ఉండదు.
ఈ రచయితకి ఈ పరలోకం అనేది ఎందుకు వచ్చిందంటే ఎవరో క్రిస్టియన్ అక్కడ డైలాగులు రాసి ఉంటాడు. దేవేంద్రుడు ఉండేది దేవలోకం, దాన్ని ఇంద్రలోకం అంటారు, స్వర్గం అంటారు. ఆమె దేవలోకానికి వెళ్ళిందనో స్వర్గానికి వెళ్ళిందనో చెప్పాలి, కానీ ఈ పరలోకం ఏంటి? అటువంటి మాటలు మామూలు సోషల్ క్రైమ్ సినిమాలు చేసేటప్పుడు పర్వాలేదు, కానీ ఇటువంటి కథల్ని రాసినప్పుడు కరెక్ట్గానే పదాలని వాడాలి కదా. ఇది మొదటిది అయితే, ఇక రెండవది, ఆ నల్లట పుస్తకంలోనూ పచ్చట్ట పుస్తకంలోనూ ఉన్న దరిద్రాన్ని మన గ్రంథాలకు, మన వాంగ్మయానికి, మన కథలకు కూడా చూపించేస్తున్నారు. కడుపుతో ఉన్న శకుంతల దుష్యంతుడి దగ్గరికి వచ్చి నువ్వు నా భర్తవు అని చెబుతుంది. అతను నేను గుర్తుపట్టలేను అంటాడు. దాని మీద ప్రజలందరూ ఈవిని చంపేయండి చంపేయండి అంటారు. అదన్నీ అయిపోయిన తర్వాత మొత్తానికి రాజుగారే క్షమించి నువ్వు వెళ్ళిపో నాకు కనపడకు అని చెబుతాడు. ఆమె వెళుతుంటే రోడ్డు మీద ప్రజలందరూ కూడా ఆమె మీదకు రాళ్ళు విసురుతారు. రాజుగారే క్షమించి పొమ్మంటే ప్రజలు రాళ్ళు ఎందుకు విసురుతారు? అది అబ్రహామిక్ మతాల సంస్కృతి. ఆ గ్రంథాలు ఏం చెబుతున్నాయి? ఎవరి ఆజ్ఞ అక్కరలేదు. వారి మత గ్రంథం చెప్పిన ఆచారాలను ఎవరైనా తృణీకరించినా, వ్యతిరేకించినా, అతిక్రమించినా ఆ పరిశ్రమల్లో ఎవరుంటే వాళ్ళు వాళ్ళను రాళ్లతో కొట్టి చంపాలి. మన సంస్కృతిలో కానీ మన వాంగ్మయంలో కానీ అటువంటిది లేదు. కానీ అబ్రహామిక్ మతాలలో తప్పు చేసిన వారిని దారినిపోయే ప్రతి ఒక్కడు రాళ్ళు ఇట్టుకుని ఎట్టా కొడతారో అట్లా కొడతారు ఈ చిత్రంలో. ఈ రెండు విషయాలను తప్పిస్తే కనుక సినిమా అంతా చాలా బాగుంది. మీరు చెప్పండి, మన గ్రంథాలు ఎప్పుడైనా ఒక ఆడదానిని రాళ్ళు పెట్టి కొట్టి చంపమన్నాయా? ప్రత్యేకించి నిండు చూడాలని. సినిమాను పాన్ ఇండియా సినిమాగా మారుద్దాం అనుకున్నారో ఏమో తెలియదు, కానీ సినిమాలో గ్రాఫిక్స్ నిమిత్తం విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టేశారు. ఒక సినిమా ఆ స్టారింగ్ని బట్టి, ఆ కథను బట్టి దాన్ని అప్పీల్ ఎంతవరకు ఉంటుందో నిర్మాత డైరెక్టరు గ్రహించుకోవాలి, దానికి తగ్గట్టుగా ఖర్చు పెట్టుకోవాలి. సరే, అది మనకెందుకు, కానీ మీరు సినిమా చూడండి. నేను చెప్పిన విషయాలు కాకుండా అటువంటివి మరేమైనా ఉంటే కనుక కింద మీరు కామెంట్లో పెట్టండి, వాటి గురించి తర్వాత మళ్ళీ చర్చించుకుందాం. ఉంటాను, నమస్కారం. మతోన్మాదంపై రామ్.